చంతను నారాయణ్ అడాప్ సి పిచై గూగుల్ సత్యనారాయణ నాడెల్లా మైక్రోసాఫ్ట్ రాజీవ్ సూరి నోకియా వీళ్ళందరూ ఇండియన్సే అండ్ వీళ్ళు టాప్ గ్లోబల్ కంపెనీస్కి సీఈఓ అంతేకాకుండా ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో థర్టీ పర్సెంట్ ఆఫ్ ద సీఓస్ ఆర్ ఇండియన్స్ అండ్ రీసెంట్గా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జరిగిన బిజినెస్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే వరల్డ్లో హయెస్ట్ కంపెనీస్కి ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద సీఈఓస్ ఆర్ ఇండియన్స్ ఎందుకు ఇండియన్స్ అంత పెద్ద కంపెనీస్కి సీఈఓస్ అవుతుర్రు ఇండియన్స్లో ఉన్న ఆ ప్రత్యేకమైన టాలెంట్ ఏంది ఇండియన్సే కావడానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా ఆ కంపెనీ వాళ్ళు కూడా ఇండియన్స్ని ఎందుకు చూజ్ చేసుకుంటున్నారు బట్ వై ఇవన్నిటికీ ఆన్సర్స్ క్లారిటీగా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికంటే ముందు సేమ్ యాస్టిస్ అన్ని వీడియోలో చెప్పినట్టే మీరు కానీ ఈ వీడియో కొత్తగా వచ్చినట్టయితే ఈ వీడియో వల్ల మీకు కొంచెం యూజ్ ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ యూజ్ ఉంది అని మీకు డౌట్ వచ్చినా ప్లీజ్ 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 బ్రో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు కన్నా కావాలంటే వాళ్ళకి షేర్ చేయండి లెట్ స్టార్ట్ ద వీడియో కొన్ని సర్వేస్ ఏం చెప్తున్నాయంటే ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో థర్టీ పర్సెంట్ ఆఫ్ ద కంపెనీస్కి సీఈఓస్ మన ఇండియన్సే ఉన్నారు అంతేకాకుండా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జరిగిన బిజినెస్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఈ మొత్తం వరల్డ్లో ఉన్న హైటెక్ కంపెనీస్కి ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద కంపెనీస్కి మన ఇండియన్సే సీఈఓస్ అంతే కాకుండా ఇంకొన్ని సర్వేస్ ఏం చెప్తున్నాయంటే అమెరికాలో ఉండే కంపెనీస్లో అమెరికన్స్ కంటే కూడా ఇండియన్స్కి ఎక్కువ పే చేసి వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు బట్ ఎందుకు ఓకే అపాయింట్ చేసుకోవడం అంటే అది వదిలేయచ్చు జాబ్ ఇచ్చిందంటే ఇట్స్ లైట్ మ్యాటర్ బట్ ఎందుకు అమెరికన్స్ మన ఇండియన్స్ని సీగా సీఈఓగా అపాయింట్ చేస్తున్నారు వాళ్ళ అమెరికన్స్ వాళ్ళ సొంత కంట్రీ వాళ్ళని నమ్మకుండా మన పరాయి కంట్రీ అయిన ఇండియన్స్ని నమ్మి వాళ్ళకి అంత పెద్ద బాధ్యత ఇవ్వడానికి రీజన్ ఏంటిది యా ఈరోజు దాని గురించి మనం డిస్కస్ చేద్దాం మన ఇండియన్స్ సీఈఓస్ కావడానికి కారణాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఒకటి కావు అన్లిమిటెడ్ చాలా ఉన్నాయి ఆ చాలా రీజన్స్లో కొన్ని డిస్కస్ చేద్దాం దాంట్లో కొన్ని యాక్సెప్టెన్సీ డైవర్సిటీ అడాప్టబిలిటీ ఓకే ఓకే కుల్ ఇవన్నీ ఏంటో అని మీకు అర్థం కాకపోవచ్చు దీని గురించి ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా క్లియర్గా మాట్లాడుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసి యాక్సెప్టెన్సీ ఇండియన్స్ ఆర్ ద మోస్ట్ యాక్సెప్టెన్స్ దీనికి ఒక చిన్న తోటి మాట్లాడదాం బ్రో మనం పొద్దుగల లేస్తాం మార్నింగ్ లేస్తాం లేచి బ్రష్ చేద్దామని చెప్పి మనం వాష్ మిషన్ దగ్గర పోతాం నోట్లో బ్రష్ పెట్టుకుంటాం ఆల్మోస్ట్ బ్రష్ చేస్తాం బ్రష్ చేసిన తర్వాత కూడా మన ట్యాప్లో నుంచి వాటర్ వస్తాయో రావో కన్ఫామ్ లేదు కంపల్సరీ వాటర్ రావాలని రూల్ లేదు బట్ వీఆర్ నాట్ లివింగ్ ఇన్ ఆఫ్ అమెరికా మనం ఇండియాలో బతుకుతున్నాం కాబట్టి ట్యాప్లో వాటర్ రాకపోతే ఇంట్లోకి పోయి ఏదో బకెట్లో ఉన్న వాటర్ యూజ్ చేస్తాం అదే మెయిన్ యాక్సెప్టెన్సీ మన ఇండియన్స్కి యాక్సెప్టెన్సీ ఎక్కువ అన్నిటినీ మనం కొంచెం పేషెన్స్తో అండ్ కొంచెం ఇన్నోవేషన్స్తో పనిచేస్తాం అన్నిటికీ మనకు అన్నిటికీ తొందర ఏమి ఉండదు ఓకే నాకు ఇది కావాలంటే మనకు అది ఉండదు ఎందుకంటే మనం బతుకుతుంది ఇండియాలో అండ్ ఇది అలవాటు కావడానికి మనకి ఇంకేమైనా రీజన్ ఉంది అంటే అది మన పాలిటిక్స్ మన లాస్ మన ట్రాఫిక్ ఎక్సెట్రా 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 ఎందుకంటే పొద్దున్న లేవగానే వాటర్ వస్తాయంటే డౌట్ ఇప్పుడు నువ్వు ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వన్ అవర్లో రీచ్ అవుతావు అని నీ గూగుల్ మ్యాప్ చూపిస్తే వన్ అవర్లో రీచ్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ఇండియన్ ట్రాఫిక్ అట్లా ఉంటుంది ఎప్పుడు ఏ టైంలో ఏమైతే తెలియదు అంతేకాకుండా మన లాస్ మన పాలిటిక్స్ రోజు ఈ లా ఉంటుంది ఎందుకంటే ఈ పొలిటికల్ లీడర్ డీల్ చేస్తుంది కాబట్టి ఒక వన్ మంత్ తర్వాత ఆ లా అనేది దాని పేరు కూడా మనకు తెలియదు ఎందుకంటే ఆ రోజు పొలిటికల్ లీడర్ చేంజ్ అయ్యండు కాబట్టి సో ఇవన్నిటికీ మనం అడాప్ట్ అయిపోతాం యాక్సెప్ట్ చేస్తాం అనమాట అడాప్ట్ అనేది పక్కకు పెడితే మనం యాక్సెప్ట్ చేస్తాం మనకు ఎట్లాంటి రూల్స్ పెట్టినా మన లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసినా మనం యాక్సెప్ట్ చేస్తాం ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ఎ సొసైటీ అండ్ మనకు కొంచెం పేషెన్స్ ఎక్కువ ఇప్పుడు మనం ట్రాఫిక్లో మనం కంపెనీకి వెళ్ళేటప్పుడు చిక్కుపోయినా ఆగమాగం చేయం ఓకే తప్పదు మనకిది విష్ గో అన్ సో మనకు మెయిన్ ఇండియా దగ్గర ఉన్న స్కిల్ ఏంటిదంటే యాక్సెప్టెన్సీ ఏదైనా సరే మనం యాక్సెప్ట్ చేస్తాం లెట్స్ గో టు సెకండ్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి డైవర్సిటీ ఈ డైవర్సిటీ గురించి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం మనం చిన్నప్పటి నుంచి పెరగడం కానీ మన స్కూలింగ్లో కానీ మన కాలనీలో కానీ ఎట్లయినా సరే ఒక అల్టిమేట్ మెంబర్స్ ఆఫ్ క్యాస్ట్ ఉంటారు అనమాట హిందూస్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు బ్లా 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 చాలా మంది క్యాస్ట్ తోటి మనం స్కూల్లో కానీ సంథింగ్ ఏదో సోషల్ కల్చర్ యాక్టివిటీస్లో కానీ ఎక్కడో ఒకటి దగ్గర మింగిల్ అయి ఉంటాం మన దగ్గర డైవర్సిటీ అనేది అట్లా స్ప్రెడ్ అవుతుంది అనమాట నువ్వు ఒక హిందూ అయి ఉంటే నీకు హిందూ కల్చర్సే కాదు నీకు క్రిస్టియన్ కల్చర్స్ తెలుసు నీకు ముస్లిం కల్చర్స్ తెలుసు ఎందుకంటే నువ్వు వాళ్ళతో మీ ఫ్రెండ్స్తో మెయిన్లీ స్కూలింగ్లో అనమాట నువ్వు మీ ఫ్రెండ్స్తో కాంటాక్ట్లు ఉండి చాలామంది హిందూస్ రంజాన్కి ముస్లిం వాళ్ళ ఇంటికి వెళ్తారు అండ్ క్రిస్టమస్కి చర్చ్కి వెళ్ళి అక్కడ ప్రేయర్ చేస్తారు సో దట్ నీకు ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంట్రీలో ఏమేమి జరుగుతున్నాయి వాట్స్ గోయింగ్ ఇన్ దిస్ కంట్రీ నీకు డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతులు డిఫరెంట్ డిఫరెంట్ విధానాలు తెలుస్తాయి కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయి అంటే ఒక పర్సన్ ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ క్యాస్ట్లతో ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్స్తో మింగిల్ కావడం వల్ల మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి అంతేకాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా మనకు బాగా పెరుగుతాయి ఏదన్నా ఎంత పెద్ద సమస్య వచ్చినా ఓకే వీ కెన్ డీల్ తీస్ అనే కాన్ఫిడెన్స్ మనకు పెరుగుతుంది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి అంతేకాకుండా మన ఐడియాలజీ పెరుగుతుంది మనం కొత్తగా ఆలోచించడం మొదలు పెడతాం మనకు చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ మొదలవుతాయి హ్యాస్ మనం ఒక పెద్ద గ్లోబల్ కంపెనీకి సోఓ అవుతున్నాం కాబట్టి అక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి వస్తారు సో అక్కడ ఎప్పుడైతే ఒక ఇండియన్ కానీ సీఈఓ కానీ హెడ్ కానీ ఉన్నాడో అతను అందరిని మేనేజ్ చేయగలమన్న అందరినీ ఒక అడుగుపైన నడిపేయగలుగుతాడు ఎందుకంటే హీజ్ ఇండియన్ అతను అందరితోటి ప్రాపర్గా కమ్యూనిటీ కమ్యూనికేట్ అయ్యే స్కిల్స్ అతనికి ఉన్నాయి ఎవరికి ఎక్కడ స్పేస్ ఇవ్వాలా ఎవరికి ఎక్కడ ఇవ్వకూడదు అవన్నీ ఇండియానికి తెలుసు ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి ఆల్మోస్ట్ అట్లాంటి సిచ్యువేషన్స్లోనే పెరిగినాం మన ఫ్రెండ్స్ తోటి వాళ్ళు వేరే క్యాస్ట్ కానీ వాళ్ళు వేరే రిలీజియన్ కానీ వాళ్ళకి మనకు తెలుసు ఎందుకంటే వీఆర్ యాక్సెప్టెడ్ మనం చిన్నప్పటి నుండి మనం డైవర్సిటీతో పెరిగినాం మనకు అన్నీ తెలుసు అందరితో మంచి కమ్యూనికేట్ అవుతాం మంచి మింగిల్ అవుతాం సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి అడాప్టబిలిటీ ఈ అడాప్టబిలిటీలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సిచ్యువేషన్ ప్లేస్ పర్పస్ లాంగ్వేజ్ బిహేవియర్ మీరు అనుకోవచ్చు ఇవన్నీ నేను ఎప్పుడు పాటించలేను కదా అని ఓకే నేను చెప్తే ఇప్పుడు ఈ అడాప్టబిలిటీలో మీరు ఒక అపార్ట్మెంట్లో బతుకుతున్నారు అపార్ట్మెంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు మీ మమ్మీ ఏమంటుంది అంకుల్ వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలా ఆంటీ వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలా పెద్దవాళ్ళకు గౌరవించాలా చిన్నోళ్ళకి అట్లా అనాల పెద్దోళ్ళకి ఇట్లా అనలా ఇవి మనకు చిన్నప్పటి నుంచి చూసి 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 అయిపోయినాం సో మన చిన్నప్పటి నుండి అడాప్టబిలిటీ మనం అడాప్ట్ అయిపోతాం మన ఇంటి వాళ్ళకి అంకుల్ వచ్చారు అంకు ఆటోమేటిక్గా మనం మారిపోతాం మరి అంకుల్ వాళ్ళ వచ్చు డి బిహేవ్ ఇప్పుడు డీసెంట్గా బిహేవ్ చేయాలి అంతకుముందు ఇంట్లో మనం ఇష్టమో తిరుగుతాం బట్ మన ఇంటికి చుట్టాలు వస్తే ఆటోమేటిక్గా అడాప్ట్ అయిపోయి ఇప్పుడు చుట్టాలు చిరు వాళ్ళ పండా నేను టాపర్ లెక్క బిహేవ్ చేయాలి అంకుల్ థ్యాంక్ యూ అంకుల్ నమస్తే అంకుల్ ఇట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తాం సో మనం ఈజీగా అడాప్ట్ అవుతాం ఎప్పుడైతే ఇండియన్స్ ఈవోస్ వేరే కంట్రీస్కి పోయి వాళ్ళు ప్రాజెక్ట్స్ డీల్ చేస్తున్నా అక్కడ ఉన్న కల్చర్కి అక్కడ ఉన్న పాలిటిక్స్కి అక్కడ ఉన్న ఎక్సెట్రాకి ఎక్సట్రాకి ఈజీగా అడాప్ట్ అయిపోతారు అండ్ ఇది కూడా ఒక రీజన్ అండ్ కమింగ్ నెక్స్ట్ రీజన్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి మల్టీ లాంగ్వేజ్ స్కిల్స్ అంటే ఇది ఒక చిన్న రీజన్ అనుకుందాం మన ఇండియన్స్కి మినిమం త్రీ లాంగ్వేజెస్ కంపల్సరీ వేరే ఫారెన్ ఫారినయర్స్కి వస్తే రావో తెలియదు బట్ మన ఇండియన్స్కి ఒక కంపెనీని లీడ్ చేసే సీఈఓకి మెయిన్గా త్రీ లాంగ్వేజ్ కంపల్సరీ ఒకటి వాళ్ళ మదర్ టంగ్ ఇంకోటి హిందీ అండ్ మూడోది ఇంగ్లీష్ ఈ మూడు లాంగ్వేజెస్ పక్కా వచ్చు ఇది కాకుండా మన ఇండియన్స్ కొంచెం ఇంటెలిజెంట్ కాబట్టి నీకు నీ కాలేజ్లో కానీ నీ స్కూల్లో కానీ ఎవరైనా పంజాబీ ఫ్రెండ్స్ మరాఠీ ఫ్రెండ్స్ మలయాళం ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒకటో రెండో ముక్కలు నేర్చుకొని పడుంటాయి అనమాట ఓకే నేర్చుకొని వదిలిపెడతాం అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ లాస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ యా మీరు ఉంటుంది కరెక్టే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఒక కారణం ఎందుకంటే మనకు చిన్నప్పటి నుండి మన ఎడ్యుకేషన్ సిస్టంలో నేర్పించింది ఒకటే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఈ పదంతో మనం చిన్నప్పటి నుండి ఇప్పటివరకు నలిపేస్తారు అండ్ దానికే రీజన్ మనం ఒక కంపెనీస్ని లీడ్ చేయబోయే శక్తి మనకు ఉంది మనం అంత హార్డ్ వర్క్ చేయగలుగుతాం మనం చిన్నప్పటి నుండి కూడా మన స్కూలింగ్ టైంలో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల కొన్ని ప్యారల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒకటేసారి ఫేస్ చేసి ఉంటాం సైన్స్ టీచర్ వచ్చి ఆ ప్రాబ్లం అంటుంది మ్యాథ్స్ టీచర్ వచ్చి ఈ ప్రాబ్లం అంటుంది కెమిస్ట్రీ టీచర్ వచ్చి స్లిప్ టెస్ట్ అంటుంది ఇంకో తెలుగు చరవచ్చు రేపు టెస్ట్ పెడతా ఉంటుంది అన్ని టెస్ట్లను కూడా నువ్వు ఒకటే సారీ కాన్సన్ట్రేట్ మైండెడ్తో నువ్వు సాల్వ్ చేయగలుగుతావు అంటే నీ దగ్గర అంత శక్తి పెంచుతారనమాట ఈ హార్డ్ వర్కింగ్ వల్ల దీనివల్ల మీ నీ బ్రెయిన్ కొంచెం క్రియేటివ్గా ఆలోచించడం కూడా మొదలవుతుంది అండ్ ఇంకో రీజన్ ఏంటంటే అమెరికన్ పీపుల్స్ స్టడీ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు మోస్ట్లీ ప్రాక్టి ప్రాక్టికల్ బేస్డ్ ఉంటుంది అనమాట ఇప్పుడు అమెరికన్స్కి క్యాలిక్యులేటర్ యూజ్ చేయకుండా వాళ్ళు క్యాలిక్యులేషన్స్ చేయలేరు బట్ ఇండియన్స్ మనం చదువుకున్న విధానం వల్ల మనము కాలిక్యులేషన్ చేయాలంటే మనకు క్యాలిక్యులేటర్ అవసరమే లేదు క్యాలిక్యులేటర్ పట్టుకోకుండా మొత్తం టేబుల్స్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇండియన్ టెన్త్ క్లాస్ పాస్ అయినప్పటికీ ట్వంటీ టేబుల్స్ ఆటోమేటిక్గా కొంచెం ఆలోచించిన చెప్పేగలుగుతాడు ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి మన ఎడ్యుకేషన్ సిస్టంలో చేసిన హార్డ్ వర్క్ అంతే హార్డ్ వర్క్ కాకుండా ఇంకొన్ని సర్వీస్ ఏం చెప్తున్నా అంటే టూ థర్డ్ ఆఫ్ ద ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళు స్కూల్కి పోయి వచ్చిన తర్వాత కూడా ట్యూషన్కి పోతారు మనం అంతా కష్టపడుతున్నాం ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాం సో అందుకే ఇండియన్ పీపుల్స్ చాలా క్రియేటివ్గా ఉంటారు అండ్ బాగా హార్డ్ వర్క్ చేస్తారు దీంట్లో మన ఎగ్జాంపుల్ సుందర్ సిపిచ్చాయి సుందర్ సిపిచ్చాయి ఎంత తెలివివంతుడు ఇంత హార్డ్ వర్కింగ్ అంటే క్యాలిక్యులేటర్ యూజ్ చేయకుండా ఏం యూజ్ చేయకుండా అతని బ్రెయిన్ తోటి వాళ్ళ కంపెనీకి వచ్చిన షేర్స్ ఏంటి వాళ్ళ కంపెనీకి వచ్చిన మార్కెట్ ఏంటి వాళ్ళ కంపెనీ ఏ స్టాండర్డ్లో నిలబడుతుంది ప్రజెంట్ అని చెప్పగలిగే అంత సామర్థ్యుడు సుందర్ సిపిచ అండ్ లాస్ట్ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి మాట్లాడుకుందాం ఇది కొంచెం కాంట్రవర్సీ ఒక్కసారి ఆలోచించండి మన ఇండియన్ సీఈఓస్ పోయి గ్లోబల్ కంపెనీస్లో అది చేస్తున్నారు గ్లోబల్ కంపెనీస్లో ఇది చేస్తుర్రు యా రూలింగ్ ద కంపెనీస్ ఎందుకంటే వీళ్ళకి ఇవన్నీ స్కిల్స్ ఉన్నాయని మాట్లాడుకున్నాం కదా బట్ ఇండియన్స్ ఇండియన్ కంపెనీస్కి ఎందుకు సీఈఓ అవ్వట్లేదు చాలా తక్కువ మంది ఉన్నారు ఇండియన్స్ ఇండియన్ కంపెనీస్కి సీఈఓ అయిన వాళ్ళు ఇప్పుడు ఇండియాలో కూడా టాప్ బ్రాండ్స్ పెద్ద పెద్ద కంపెనీస్ మొత్తం ఈ దునియాని లీడ్ చేస్తున్న కంపెనీస్ చాలా ఉన్నాయి బట్ అవిత్కి సీఈఓ ఇండియన్స్ ఎందుకు లేరు తెలుసా అంటే వాళ్ళు ఇండియన్సే బట్ ఇట్లా అవుట్ సైడర్కి వచ్చిన వాళ్ళకి దాని గల ఛాన్స్ ఉండదు మన ఇండియాలో ఉన్న ఒక నార్త్ బృష్టిలో ఒక చెడ్డ సిస్టమ్ ఏంటిదంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే అనమాట సో దానివల్ల కొత్త వాళ్ళకి ఛాన్స్ ఉండదు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ పొలిటికల్ గురించి మాట్లాడుకుందాం పాలిటిక్స్లో తాత పోతే తండ్రి తండ్రి పోతే కొడుకు కొడుకు పోతే మన్మడు ఇదే ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పొలిటిక్ డిపార్ట్మెంట్లో ఈ ఇదే సర్కిల్ రిఫార్మ్ అవుతుంటుంది సో ఒక కొత్త పొలిటీషియన్ రావాలంటే వాళ్ళకి కష్టం చాలామంది ఉన్నారు లేనంటలేను బట్ మస్తు హార్డ్ వర్క్ చేయాలి దాంట్లో వంద మంది ట్రై చేస్తూ ఒక్కడు ఒక్కడు ఇరుకుతాడు కానీ మిగతా తొంభై తొమ్మిది మంది కూడా టాలెంటెడ్ ఆ తొంభై తొమ్మిది మంది గాల్లో కొట్టుకోతారు ఆ లోలో కూడా మనకు తెలియదు ఇది మన ఇండియాలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మొత్తం ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే రూలింగ్ చేస్తారు ఇప్పుడు మన ఇండియాలో పొలిటికల్ లీడర్స్ పేరు చెప్పమంటే జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇవి చెప్పేస్తాం బట్ ఒక ఇండియన్ పొలిటికల్ లీడర్ గురించి చెప్పమంటే తక్కువ ఉంటారు ఉండరు అని కదా తక్కువ బట్ అమెరికాలో కూడా వైస్ ప్రెసిడెంట్ మన ఇండియన్ అంటే పక్క కంట్రీస్ ఎట్లా ఫ్రీడమ్ ఇస్తున్నాయి మనం డెవలప్ చేయడానికి మా ఫ్యామిలీ అయితే అవసరం లేదు అని వాళ్ళు బిలీవ్ చేస్తారు మనం బిలీవ్ చేయడం లేరు వినే ఉంటారు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఇండియా అయి ఉంటుంది ఈ టాపిక్ మీద నేను రీసెర్చ్ చేయలేను ఎవరు ఇండియన్ అయి ఉంటారు పక్క కంట్రీ పాలిటిక్స్లో కూడా మన ఇండియన్స్ ఉన్నారు బట్ మన ఇండియన్ కంట్రీ పాలిటిక్స్లో నువ్వు వెళ్ళాలంటే కష్టం ఎందుకంటే మన ఇండియన్స్ ఏం బిలీవ్ చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకే ఇచ్చుకుంటూ పోతారు వాళ్ళకి ఒక పోస్ట్ ఉంటే నెక్స్ట్ అది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకే రావాలి వేరే వాళ్ళకి రాదు యా దట్స్ ఇట్ ఫర్ ద వీడియో దమ్మొచ్చింది యా థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ 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 ఇంత కష్టపడదు ఒక లైక్